హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఒక చిన్న లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి. సో అది కూడా నానితో అనమాట. సో నాని చాలా వీడియోస్ అనేది ఇందులో చాలా క్లిప్స్ అనేది షూట్ చేశాడండి. నేను ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్నాను కదా, అది కూడా నానినే తీశాడనమాట. సో మార్నింగ్, ఈరోజు ట్యూస్డే కదా, సో దీపం పెట్టాలని చెప్పి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను, తుడుస్తున్నాను. సో అది వాడు ఎలా వీడియో తీస్తున్నాడో చూడండి. ట్రైపాడ్కి పెడుతుంటే వద్దు నేను తీస్తాను అని చెప్పాడు అనమాట. అందువల్ల అలా తీస్తూ ఉన్నాడండి. సో పాప వాడికి ఫోన్ పట్టుకోవడానికి సరిగ్గా రాదనమాట. రాకపోయినా కూడా ఇంకా నేను వీడియో తీస్తాను ఇవ్వ మమ్మీ అని చెప్పి ఏడుస్తూనే ఉంటాడండి. సో ఈ వ్లాగ్ మొత్తం వాడితో షూట్ చేసింది అండి. సో చాలా బాగుంటుంది. చాలామంది అడిగారు కదా అక్క నానితో వ్లాగ్ చేయండి అని చెప్పి. సో ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు చివరిలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్. సో ఇల్లు కడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ అవుతుందని చెప్పి అప్పటికి 9:30 అలా అయిపోయిందండి. అందువల్ల ఇల్లు తుడిచే కట్టెతోనే తుడిచేస్తూ ఉన్నాను. సో మాకు డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి సోఫా అటు సైడ్కి షిఫ్ట్ చేసానండి. అందువల్ల కొద్దిగా ప్లేస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాడి కింద చూపించుకొని నన్నే షూట్, నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి నన్నే ఎత్తిస్తూ ఉన్నాడనమాట. సో ఎంత క్లీన్ చేసినా కూడా ట్రయల్స్ అనేవి ప్రతిరోజు డస్ట్ అయితే అయిపోతూ ఉంటాయండి. సో ప్రతిరోజు క్లీన్ చేసుకోక తప్పదనమాట నాకైతే. సో ఇక్కడైతే బట్టలు ఉతకడం మొదలు పెట్టాను. సో ఇన్ని రోజులైతే నైట్లోనే వాష్ చేసేదానండి, ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. అందువల్ల మార్నింగ్ 6:37 ఎండ అయితే వచ్చేస్తుంది. ఇంకా బయట కూర్చొని ఎండలో ఉతకలేనని చెప్పి నైట్లోనే నేను చేసుకుంటూ ఉండేదనమాట. ఇలా బట్టలు ఉతకడం కానీ తర్వాత పాత్రలన్నీ తోమడం కానీ ఇవన్నీ కూడా నైట్లో చేసుకునేదానండి. అంటే 6:37 కామల్లా ఆ మధ్య అనమాట నైట్లో చేసుకుంటే ఇంకా మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్రీగా మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మా హస్బెండ్ నిన్న నైట్ తొందరగా వచ్చేసాడనమాట. సో ఇంకా తన దగ్గర మాట్లాడుకుంటూ ఉండి ఏ పని కూడా చేయలేదండి. ఇంకా మార్నింగే లేచి ఈ పని చేస్తూ ఉన్నానమాట. ఇప్పటికే ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో అసలు కాలేదనమాట, చెమటలు కార్చుకుంటూ చేస్తూ ఉన్నాను. సో వాషింగ్ మిషను ఈసారి ఖచ్చితంగా ఈ మంత్ శాలరీతో అయితే కొనుక్కోవాలండి. సో చాలా ఇబ్బందిగా అయిపోతుంది. సో ఎండాకాలం లేకపోతే నాకు కొద్దిగా బాగానే ఉంటుంది బట్టలన్నీ కూడా ఉతుక్కోవడానికి. సో మేము ఇంకా బయటే కదా, మేమన్నీ కూడా బట్టలు ఉతకడం కానీ సామాన్లు మొత్తం గిన్నెలన్నీ తోమడం బయటే కాబట్టి. సో మార్నింగే ఎక్కువ ఎండ వచ్చేస్తుంది అనమాట. సో నాకు పిగ్మెంటేషన్ ఉంది కదా, సో ఆ పిగ్మెంటేషన్కి తగినట్టుగా అది ఎండకు ఎక్కువ కూర్చోవడం వల్ల అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సో అందువల్ల నాకు ఎండకి భయంగా ఉంటుంది అనమాట. అందువల్ల నేను ఎక్కువగా నైట్లోనే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో షూట్ చేస్తున్నాడు. సో చాలామంది అడిగారక్క మీరు గిన్నెలు తోముతారని చెప్పి, ఆల్రెడీ వీడియోస్లో అయితే ఉన్నాయండి. కాకపోతే ఇంకొకసారి చూపిద్దామని చెప్పి షూట్ చేశానమాట. సో ఇక్కడ గిన్నెలు తోమడానికి నేనైతే రిన్ వాడతానండి, రిన్ సోపే వాడతానమాట. అంటే గుడ్డలు ఉతకడానికి సోప్ వాడతాను, అది కూడా మిగిలింది పాత్రలు క్లీన్ చేసుకోవడానికి వాడేస్తాను. కాకపోతే ఈరోజు అది అయిపోయిందని చెప్పి సర్ఫ్ వాడుతున్నాను. సో సోప్ కన్నా కూడా సర్ఫ్లో అయితే చాలా క్లీన్గా వచ్చేసిందండి. ఎండకి బాగా ఆరబెట్టినప్పుడు అవి కొత్త పాత్రలాగా స్టైన్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో నాకు సోప్ కన్నా కూడా సర్ఫ్ బెటర్ అనిపిస్తుంది. సో ఇంటి దగ్గరకు వచ్చారండి, ఒకటి తీసుకుంటే రెండు ఫ్రీ అని చెప్పారనమాట. సో అది తీసుకున్నాను, అది తీసుకొని పాత్రలు కలగడానికి వాడేస్తూ ఉన్నాను. ఇంకా బయట తీసుకొచ్చినంతా కూడా నేను బట్టలు ఉతకడానికి వాడుతూ ఉంటాను. మనం అనుకుంటాం కానీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేవన్నీ కూడా నీట్గా మనం ఏదైనా వాష్ చేసుకోవడానికి వాడితే క్లీన్గా ఉండవనుకుంటాం కానీ పర్లేదండి, నీట్గానే ఉంటుంది. సో ఇటు సైడ్ బుట్టి పెట్టాం కదా సామాన్లు వేసుకోవడానికి, అది ఇంతకుముందు తీసుకున్నానండి, ఇందుకోసమే తీసుకున్నాను అనమాట. బయట పెట్టేస్తే ఏమవుతుందంటే బాగా ఆరిపోతున్నాయి కానీ ఇంకా మాకు మాన్లు ఎక్కువ ఉన్నాయి కదా, అందువల్ల డస్ట్ మొత్తం కూడా సామాన్ల పైన పడిపోతుంది. నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసిన సామాన్లు ఇంకొకసారి మళ్ళీ వాటిపైన నీళ్లు చల్లి లోపల తీసుకుని వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. అందువల్ల నేనైతే బుట్టి తీసుకున్నానండి. సో అటు సైడ్ మా నాన్న సైకిల్ పైన వేసాను కదా బట్టలు మొత్తం కూడా, అవన్నీ ఇప్పుడు ఉతికినవే అండి. సో అవే కాకుండా బెడ్షీట్లు కూడా ఉతికేసాను అనమాట, అవన్నీ సైడ్కి వేశాను. సో అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళాలి కదా, ఇండియన్ కలిపి తీసుకెళ్ళాలి ఆరబెట్టడానికి అని చెప్పి సైకిల్లో వేస్తే ఈజీగా తోసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి వేశానమాట. సో ఇంకా నాకే బాధ లేకుండా మా నాన్న అయితే వెనక వైపు తోసుకొచ్చేస్తాడండి సైకిల్లో ఉన్నటువంటి బట్టలు మొత్తం కూడా. సో నేనైతే గిన్నెలు ఇలానే కడుక్కుంటానండి. సో ఇప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెంతులు వేశానండి. సో నార పోసానమాట, అవి కోస్తూ ఉన్నాను పప్పు చేద్దామని చెప్పి, మెంతుకూర పప్పు చేద్దామని చెప్పి ఇవి కోస్తూ ఉన్నానమాట.
సో 1 వీక్ అయిందండి వేసి, చాలా బాగా వచ్చేసాయి అన్నీ కూడా. ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది నానేనే అండి, అందుకే ఫోన్ అలా షేక్ అవుతూ ఉందన్నమాట. సో నేను కొద్ది కొద్దిగా కోస్తూ ఉంటే వాడు వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. సో ఇది వేసి 1 వీక్ 10 డేస్ అయిందండి. సో 10 డేస్ తర్వాత కోసేస్తున్నాను. అందులోనే మళ్ళీ ఒకసారి ఇంకొన్ని మెంతులు చల్లి వదిలేస్తే అవి బాగా అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో చూడండి ఇలా అయింది, మెంతు కూర మొత్తం ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా ఉంది. సో నానే వీడియో షూట్ చేసింది కాబట్టి అలా ఉంది. సో ఫ్రెండ్స్, వాడు ముద్దు ముద్దు మాటలు విన్నారా, ఎంత బాగున్నాయి కదా. ఇంకా మాటలు అయితే సరిగ్గా రావటం లేదండి వాడికి. సో చిన్నప్పటి నుంచి నా పాలు అయితే లేవు నానికి. సో టీచర్ ట్రైనింగ్ చేశాను కదా, సో డిఎస్సీ ఎగ్జామ్ కోసం అని చెప్పి డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గర వదిలేసాను. సో వాడికి పాలు పుష్టి హెల్తీ ఫుడ్ లేదనమాట, అందువల్లనే నానికి తొందరగా మాటలు అయితే రాలేదండి. సో ఆ విషయం తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. సో ఎలాగైనా జాబ్ కొట్టేయాలి అని చెప్పి నాని నమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాను అనమాట. డెలివరీ అయిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత అప్పటి నుంచి పాలు లేక ఆవు పాలే పట్టించారు. సో అందువల్లనే కొద్దిగా వాడికి శక్తి తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు హార్లిక్స్ పాలు గుడ్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నానండి బిడ్డకైతే, సో హెల్తీగా ఉంటాడని చెప్పి వాడు. అందుకే మాట్లాడిన తొందరగా రాలేదు. సో ఈ తర్వాత ఇక్కడైతే పూజ చేస్తున్నానండి. చాలామంది చెప్పారు నాకైతే, అక్క తలకి బట్ట కట్టుకొని పూజ అయితే చేయకూడదు అండ్ బొట్టు లేకుండా చేయకూడదు అని చెప్పారండి. నేనైతే బొట్టు ఖచ్చితంగా పెట్టుకుంటాను, స్టిక్కర్ పెట్టుకొని చేస్తాను అండ్ తలకి బట్ట పెట్టుకోకూడదు అన్నారు. అందువల్లనే ఈరోజు అయితే బట్ట తీసేసానండి. సో ఇంకా ఈరోజు వచ్చేసి ట్యూస్డే కదా, అందువల్ల శారీ కట్టుకున్నాను, సింపుల్గానే కట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్కి నేను శారీ కట్టుకోవాలంటే చాలా ఇష్టం అండి, కాకపోతే దాన్ని నేను మెయింటైన్ చేయలేనని చెప్పి కట్టుకోను ఎక్కువగా. సో సింపుల్గానే ఇంట్లో ఉంటుంది, మాకు వేడి ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇంకా ఎలాంటి కాటన్ శారీస్ అన్నా కూడా లేకపోతే వర్క్ శారీస్ అంతా కూడా నాకు ఇష్టం ఉండదు. సో అవి మొత్తం కూడా ఇంకా వేడి ఎక్కువైపోతుంది అని చెప్పి నేను ఇలాంటి సింపుల్గా ఉండే శారీనే కట్టుకున్నానండి. సో ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను. పైన కనిపిస్తున్నాయి కదా కమకమరాలు అంటారండి వాటిని, అవైతే మా చెట్టులోనే వచ్చాయన్నమాట. సో దాదాపు ఒక 2 మూరలకు పోయిన వచ్చాయండి, అవి కట్టుకోలేక సుదుతేనే కూర్చుకున్నాను అనమాట. సో ఇంకా బయట వెళ్ళి తులసమ్మకి పూజ చేయడానికి బయటకు వెళ్ళానండి ఇప్పుడైతే. సో ఇలా సింపుల్గానే పూజ చేసుకుంటాను. సో ఇంకా తినలేదండి. సో టైం అయితే 11:12 అయిపోతూ ఉంది, ఇంకా పూజ చేసుకున్న తర్వాత తినాలన్నమాట. సో సింపులే శారీ నీట్గా ఉంటుంది, కాకపోతే వేడికి బాగుంటుంది అని చెప్పి కట్టుకుంటానండి అంతే. కనుక వీడియోస్ చేసేటప్పుడు వేరే శారీస్ అయితే కట్టుకుంటాను. సో ట్యూస్డే శారీ కట్టుకొని చాలా రోజులు అయిపోయింది, అందువల్ల ఈరోజే కట్టుకున్నాను. సో బాగుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్, బాగుంటుందని అనిచి చెప్తారని నేను అనుకుంటాను, ఎందుకంటే సింపుల్గానే ఉంది కదా. సో ఇక్కడైతే మాకు ఇల్లేపదేవు వెంకటేశ్వర స్వామి అండి. సో ఎప్పుడు కూడా మండే తర్వాత ట్యూస్డే ఫ్రైడే సాటర్డే అనేది పూజ చేయకుండా ఎప్పుడైతే తినండి. సో వాళ్ళ భక్తి వాళ్ళకు ఉంటుంది కదా, పూజ జరిగిన తర్వాతే తింటానన్నమాట. సో పప్పు చేశానండి ఈరోజు, మెంతుకూర కోసాను కదా. సో పప్పు అయితే చాలా చాలా బాగుంది. సో ఎండుమిర్చి ఇవన్నీ వేసానమాట, పచ్చిమిరపకాయలు అయితే అయిపోయాయండి. సో అందువల్ల ఎండుమిర్చి వేశాను. సో ఎండకి కూడా పచ్చిమిరపకాయలు ఎందుకులే అని చెప్పి ఎండుమిర్చి వేశాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో అది కూడా చూపిస్తానండి, ఇక్కడైతే తింటున్నాను. సో 12 అయిందండి నేను తినేసరికి. ఈరోజు రైసు అండ్ క్యారెట్ ఫ్రై తర్వాత మెంతుకూర పప్పు అనమాట. సో 12 అయిపోయింది కాబట్టి ఒకేసారి లంచ్ అని చెప్పి తినేస్తున్నానండి. ఇంకా టిఫిన్ అని చెప్తే ఆ టైంలో ఎందుకులే అని చెప్పి, పైగా టిఫిన్ కూడా ఇప్పుడు ఎండకి ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది, దానికి తగ్గట్టు ఎక్కువ దప్పు అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ రైసే తినేస్తూ ఉన్నాను. సో ఇంక ఇక్కడ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో నానికి ఆల్రెడీ పెట్టించానండి. సో వాడేంటంటే నాతో పాటు తినడు, నేను తినిపిస్తే తినడు, ఒక్కొక్కసారి తింటాడనమాట. ఫోన్ ఇచ్చేస్తే తింటాడు, ఫోన్ ఇవ్వకపోతే వాడే కూర్చొని తింటాడు. సో మా నాని వీడియో క్లిప్పింగ్ అనేది బాగుందా, బాగా షూట్ చేశాడా. సో పాపం చాలా సపోర్ట్ అండి నాకైతే ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి. వాడు నాకు చాలా చాలా దేవుడు, నాకు మంచి బిడ్డలాగా ఇచ్చాడనమాట. ప్రతి దానికి సపోర్టివ్గా ఉంటాడు, అన్ని పనులు చేసిస్తాడండి. ఇంట్లో కూర్చుంటే వాటర్ తేవడము, నేను వంట చేస్తున్నప్పుడు కూరగాయలు ఫ్రిడ్జ్లో అన్ని వెజిటేబుల్స్ తెచ్చి ఇవ్వడం ఇలా చేస్తాడనమాట.
సో ఇక్కడ వాడు తింటాడు, నేను పెడతానంటే కూడా వద్దన్నాడండి, సో నేనే తింటాను అంటున్నాడు అనమాట. అందువల్ల మనకి సపరేట్గా పెట్టించేశాను. సో ఇంకా కింద వాడ తెచ్చిపెట్టాను కదా, వాటిని రెండు గ్లాసులు పోస్తున్నాడు, వాడికొకటి నాకొకటి అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నాడండి. సో వాడికి పప్పు కొద్దిగా కారం ఉందని చెప్పి తినడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో చూసారా పప్పు క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ ఇలా ఉందండి పప్పు అయితే. సో పప్పు చాలా చాలా బాగుంది, మన ఇంటి దగ్గర ఫ్రెష్గా పెంచుకున్నాం కదా ఫ్రెండ్స్, సో టేస్టీగానే ఉంటుంది, ఎందుకంటే ఎలాంటి మందులన్నీ కూడా వాడలేదు కాబట్టి బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్గా నా పూజ అయితే ఇదండి, నచ్చితే లైక్ చేయండి.